సినీ ఇండస్ట్రీ అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు కామన్. ఎవరు ఎవరితో గొడవ పెట్టుకున్నా ప్రొడ్యూసర్స్ జోలికి మాత్రం ఎవ్వరూ వెళ్ళరు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్తో పెట్టుకుంటే లైఫ్ ఉండదు కాబట్టి. కానీ హీరో విశాల్ మాత్రం డైరెక్ట్గా ప్రొడ్యూసర్ కౌన్సిల్కే వార్నింగ్ ఇచ్చాడు, మీరు నాతో సినిమాలు తీయకపోయినా పర్లేదంటూ సంచలన పోస్ట్ చేశాడు. విశాల్ ముక్కుసూటిగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. మార్క్ ఆంటోనీ విడుదల టైంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు, రెడ్ జైంట్ గుత్తాధిపత్యాన్ని థియేటర్ల మాఫియాను ఎండగట్టాడు, ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలని మీరెందుకు డిసైడ్ చేస్తారు, మీకేం హక్కు ఉందంటూ రెడ్ జైంట్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు విశాల్. ఇలా ప్రతిసారి విశాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు. సామాజిక సేవలను విశాల్ ముందుంటాడు. చెన్నైలో వరదలు ముంచెత్తినప్పుడు సహాయ కార్యక్రమాలు చేయడంలో ముందు నిలబడుతుంటాడు. తాజాగా విశాల్ మీద తమిళ నిర్మాతల మండలి చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. విశాల్తో ఎవరు సినిమాలు చేయొద్దని తీర్మానించుకున్నట్టుగా సమాచారం. దీంతో విశాల్ మండిపడ్డాడు. టీఎఫ్పీసీకి కౌంటర్ గా విశాల్ ట్వీట్ చేశాడు, మిస్టర్ కతిరేసన్, మనం ఓ బృందంగా సమిష్టిగా కలిసి తీసుకున్న నిర్ణయాలు మీకు తెలియదా? ప్రొడ్యూసర్ కౌన్సిల్లోని సభ్యుల సంక్షేమం కోసం నిధులు ఖర్చు చేశాం, వారి కుటుంబం, విద్య, వైద్యం అంటూ ఇలా సంక్షేమానికి ఖర్చు చేశాం, మీరు అక్కడ మీ పని సక్రమంగా చేయండి. ఇండస్ట్రీలో చాలా పని ఉంది, డబుల్ టాక్సేషన్, థియేటర్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటూ ఇలా ఎన్నో సమస్యలకు పరిష్కారం వెతకాల్సి ఉంది. నేనే ఇక్కడ కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉంటాను, మీరు కావాలంటే నన్ను ఆపేందుకు ట్రై చేసుకోవచ్చు. అసలు అక్కడ సినిమాలు తీసే నిర్మాతలు ఉన్నారా అన్నట్టుగా కౌంటర్ వేశాడు విశాల్. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో గతంలో 12 కోట్ల నిధులకు సంబంధించిన విషయంలో ప్రొడ్యూసర్లకు విశాల్కు వివాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ డబ్బు విశాల్ దోచేయడానికి కౌన్సిల్ సభ్యులు అంటుంటే పబ్లిక్గా ప్రజాసేవకులు ఖర్చు చేశామని విశాల్ చెప్తున్నారు. ప్రస్తుతం ప్రొడ్యూసర్ కౌన్సిల్కు ట్విట్టర్ వేదికగా విశాల్ ఇచ్చిన వార్నింగ్ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ వివాదం ఇంకా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి మరి.